భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు బయటపడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు రేపు బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి పొంగులేటి ముఖ్య అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకటరావు 2018లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భద్రాచలం టికెట్ ఆశించి కాంగ్రెస్ లో చేరిన వెంకటరావు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకే ఇచ్చే అవకాశం ఉండటంతో మనసు మార్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి భద్రాచలం టికెట్ ఆశించినట్లుగా సమాచారం. పొంగులేటి అని సైడ్ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. నాకెందుకో నచ్చక ఆ సిద్ధాంతాలు ఇవి ఏవైతే మళ్ళీ నేను సొంత పార్టీకి రావాలని నిర్ణయించి కార్యకర్తలు మనోభావాలతో ఎవరైతే కార్యకర్తలు నాతో వచ్చారో కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్తే న్యాయం జరుగుద్దని అనుకుంటున్నారు అని నోటీస్ చేయడం జరిగింది. కార్యకర్తల మనోభావాలకి ఎటువంటి దెబ్బతిని కూడా ఉండటం కొరకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వెళ్తే అనేక సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి, అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి. నిజంగా అన్ని నియోజకవర్గం డెవలప్ అయింది, మన నియోజకవర్గం డెవలప్ కాలేదు. కాబట్టి మళ్ళీ మీరు జాయిన్ అయ్యి గెలవాలి, ఖచ్చితంగా టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గాన్ని గెలిపించాలని అంటున్నారు.